నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఫ్రెండ్స్, మన రంగనాథ స్వామికి పెన్నా నదితో ఉండే అనుబంధం తెలుసుకున్నాం కదా. పెన్నా నది గురించి చెప్పే కొద్దీ ఎన్నో విశేషాలు మిగిలే ఉంటాయి. అంతటి గొప్పది మన పెన్నా నది, తెలుసా చిట్టి నీకు? అక్కయ్య నువ్వు చెప్తున్నా కదా నేను తెలుసుకుంటున్నా. అలాగే చిట్టి, ఇంకా ఎన్నో విశేషాలు చెప్తాను, విను. పెన్నా నది గొప్పతనాన్ని మన తెలుగు కవులు ఎన్నో రచనల్లో గొప్పగా చెప్పారు. తిక్కన ఈ నది గట్టు మీదే మహాభారతాన్ని తెలుగులోకి రాశారు. ఇప్పటికీ మనకి ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి అక్కడ. నిజమా అక్కయ్య? నాకెప్పుడు నువ్వు చూపించలేదే. ఈసారి వెళ్ళినప్పుడు నీకు చూపిస్తాలే చిట్టి. సరే అక్కయ్య. అంతేకాదు, 15వ శతాబ్దానికి చెందిన జక్కన కవి విక్రమార్క చవితం మన పెన్నా నది ఒడ్డునే రాశారు. అందులో సింహపురి గురించి గొప్పగా రాశారు. సింహపురి అంటే మన నెల్లూరే, తెలుసు కదా నీకు? తెలుసు అక్కయ్య. పెన్నా నది గురించి కూడా సుందరంగా వర్ణించారు. అంత బాగా రాశారా? అవును చిట్టి. అంత బాగుంటుందా? మరి నాకు చదివి వినిపిస్తావా అక్కయ్య? అలాగే చిట్టి. ఆ జక్కన కావ్యంలో మరో కొత్త మాట కూడా ప్రస్తావించారు. అప్పట్లో మన నెల్లూరు నగరం పెన్నా నదికి రెండు వైపులా ఉండేదట. అవునా అక్కయ్య? నెల్లూరు నదిలో పెన్నా నది ఉండేదా అక్కయ్య? అవును చిట్టి, పెన్నా నది అన్ని నదుల కంటే గొప్పది అని రాశారు. అమ్మో, నాకు ఇవన్నీ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది చిట్టి. అలాంటి మహాత్ములు కీర్తించిన పెన్నా నది గురించి మనం మాట్లాడుతుంటే మనసు ఉప్పొంగిపోతుంది. మనం ఆ పెన్నా నది గురించి మాట్లాడుకుంటున్నాం. మనం రోజు ఆ పెన్నా నదినే చూడగలుగుతున్నాం. ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేముంటుంది? అవునకే, నిజమే కదా. ఇంకా మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.